సంబంధిత పిల్లలైన వారందరికీ క్రీస్తు యేసు నామములో తండ్రి తరపున శుభాభివందనాలు పిల్లలైన వారందరికీ తెలియజేస్తున్నాను. ప్రేమని దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు మహాశక్తి, యేసుక్రీస్తు మహాశక్తి ముల్లోకాల శక్తులను ఉన్నాయి. ఎఫ్సి 1:20-21లో మనం మరొకసారి లాస్ట్ వీక్ చదువుకున్నాం, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆ బలాతిశయము చేత క్రీస్తుని కుమారుణ్ణి మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారములు ముల్లోకాల్లో క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, సమస్తమైన అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు తన కుమారుడైన క్రీస్తుని తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు పరిపాలన. ఆయనకున్న ఈ మహాశక్తులతో ముల్లోకాలలో పరిపాలన సాగిస్తున్నాడు. మనం నమ్ముకున్న మన అమాయకుడు, దయగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడను, క్రూ కలిగిన వాడైన క్రీస్తును క్రూరంగా హింసించినా సరే దేవుడు అందులో ఉత్తీర్ణుడైన క్రీస్తుని అన్ని శక్తుల కంటను, అన్ని అధికారముల కంటను, అన్ని ఆధిపత్యముల కంటను ఆయన విశేషముగా పైకి నిలబెట్టాడు. ఆయన మనం ఒక్కటే ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం. కోటాను కోట్ల దేవదూతలు ముల్లోకాల్లో ఉన్నారు, అందుకే వాళ్ళ లెక్క కోట్లు. పరలోకంలో ఉన్న దేవదూతల గురించి మాట్లాడుకుంటేనే ప్రకటనలో వాళ్ళ లెక్క 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5:11 వారి లెక్క కోట్ల కొలది, కోట్లు నక్షత్రాలు తక్కువ కావచ్చు, ఇంకా నక్షత్రాలు తక్కువ కావచ్చు నంబరింగ్, కానీ కోగుట్లు నక్షత్రాలు కొంతకాలమే ఉంటాయి ఈ ప్రకృతి ఉన్నంత వరకే. ఈ భూమి మీద, ఈ లోకంలో, ఈ విశ్వంలో ఉన్నాయి నక్షత్రాలు. మిగిలిన 2 విశ్వాల్లో నక్షత్రాల గురించి చెప్పబడలేదు. ఏమున్నాయి? అధికారాలు ఉన్నాయి, సింహాసనాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి. పరలోకం అంతటి మీద ప్రభుత్వం ఎక్కడుంది? తండ్రిని వెళ్ళి అడిగి తెలుసుకుందాం. ఈ విశ్వంలో, ఈ మధ్యాకాశంలో, ఈ 2వ ఆకాశంలో భూమి ఉంది, కోటానుకోటి నక్షత్రాలు ఉన్నాయి, చీకటి పదార్థం ఉంది, వెలుగు పదార్థం ఉంది, దీని ప్రభుత్వం ఉన్నది భూమి, మధ్యాకాశం, 2వ ఆకాశం, ఈ విశ్వంకున్న అధికారాలు, ఆధిపత్యాలు ఇవన్నీ క్రీస్తులో ఉన్నాయి. కానీ గవర్నమెంట్ అనేది మాత్రం భూమి మీద, భూమండలం మీదే ఉంది. అన్నిటికంటే చిన్నది, కనబడకపోయినా దేవుని స్వరూపాలు ఉన్న లోకం, దేవుని స్వరూపాలు ఉన్న నేల, జీవరాశులున్న నేల, జీవంగల దేవుని పిల్లలున్న నేల, ఇంకెక్కడ లేరు జీవులు, లేవు ఎక్కడ, అంతరిక్షంలో జీవాలున్నాయి, ఆత్మలున్నాయి. అది 1వ ఆకాశం, పరలోకంలోనూ ఉన్నాయి. 3వ ఆకాశం పరదేశు, పాతాళం అన్న లోకంలో కూడా ఉన్నాయి అధికారం. ఈ భూ అధికారాన్ని గుర్తుంచుకుంటేనే మనం అతి చలించిపోతుంది.
భూమి మీద ఉన్న 250 దేశాలు వాటి గవర్నమెంట్స్ తట్టుకోలేకపోతుంది, పరిపాలన అనేది లేక గుద్దులు ఆడుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు, యుద్ధాలు అంటున్నారు, బాంబులు అంటున్నారు, మరణాయుధాలు అంటున్నారు, తెగుళ్ళు అంటున్నారు, జల ప్రళయాలు అనుకుంటున్నారు, కొండలు బద్దలైపోతున్నాయి అంటున్నారు, ప్రపంచ దేశాల్లో వరదలు, ప్రపంచ దేశాల్లో ప్రకృతి భయంకరమైన పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి. కరోనా ఎఫెక్ట్ అయినప్పటి నుంచి భూమండలాన్ని దేవుడు శిక్షిస్తున్నాడు, మొత్తం శిక్షిస్తున్నాడు. అవి తెగుళ్ళు కావచ్చు, భూకంపాలు కావచ్చు, వరదలతో కొండ చర్యలు విరిగిపోవచ్చు, వందలాది ఇల్లు మట్టిలో కూరుకుపోవచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయి. లాస్ట్ వీక్ న్యూస్ ఇదంతా. లక్షల మంది చనిపోతున్నారు అనేక రీతులుగా, ఆకలి చావుల, కరోనా చావుల, ప్రమాద చావుల, చావులు 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 చావులు. ఎప్పటి నుంచైతే కరోనా ఆరంభమైందో చావులే చావులు. భయం గుప్పిటిలో ఉంది విశ్వం. ఒక పక్క దేవుని కోపం రగిలిపోతుంది మనుషులు చేసిన విపరీత వితర్క పరిస్థితులు, దేవునికి భిన్నంగా ప్రవర్తించిన వాళ్ళ తీరు, వాళ్ళ విధానాలు. అలాంటి భూలోకంలో ఉన్న విశ్వం, భూలోకం విశ్వంలో ఉంది. ఈ విశ్వంలో ఎన్నో కోటానుకోట నక్షత్రాలు, నక్షత్ర మండలాలు ఉన్నాయి. చీకటి వెలుగు పదార్థాలు చోటు చేసుకున్నాయి. వీటిలో ప్రభుత్వాలు ఉన్నాయి, అధిక ఈ విశ్వంలోనే ప్రభుత్వాలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి. ఈ యుగమునందు మాత్రమే కాక రాబోయే యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటే వీటన్నిటి మీద క్రీస్తు నిలబెట్టాడు. ఇది ఒక మధ్యాకాశం, రెండో విశ్వం. కానీ మరి వాటబోటు మొదటి విశ్వం, వాటబోటు మూడో విశ్వం. ముల్లోకాలలో క్రీస్తు సర్వాధికారిగా ఉన్నట్టు కనబడుతున్నాడు మనకి. ఇప్పుడు ఇది రాసిన పత్రిక 6:4 నుండి చూద్దాం ప్రియులారా. ఏప్రిల్ రాసిన పత్రిక 6:4-6 వరకు. ఒకసారి వెలిగింపబడి మన సంగతి చెప్తున్నాడండి, రెండో విశ్వంలో జరుగుతున్నవి. భూలోకం ఉన్న విశ్వం, మధ్యాకాశం, దేవుని పిల్లలైన వారు వెలిగింపబడ్డారు, వాక్యం విన్నారు, మనసు మార్చుకున్నారు, క్రీస్తును రక్షకునిగా స్వీకరించారు, నీళ్లలోనికి వెళ్ళారు, పునర్జన్మ సాధించారు, పరిశుద్ధాత్మ దేవుని వరంగా పొందారు, నీళ్లలో నుండి బయటకు వచ్చారు. నీళ్లలో నుండి బయటకు వస్తే దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? ఒకసారి మీరు నీళ్లలోనికి వెళ్ళి ఆ బాప్తిస కార్యక్రమం, ఆ పునరుజ్జన్మ కార్యక్రమం, ఆ రీబర్త్, తిరిగి పుట్టటం అది చూస్తే దేవుడు అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు. యొర్దానులో యోహాన్ దగ్గరికి వెళ్ళాడు, బాప్తిస్మ నుంచి యోహాన్ దగ్గరికి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు బాప్తిస్మ తీసుకోవడానికి. ఆయన నీళ్లలో నుండి బయటకు వచ్చినప్పుడు మత్తయి సువార్త 3:16 వచనాలు, యేసు బాప్తిస్మ పొందిన వెంటనే 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 నీళ్లలో నుండి వస్తున్నాడు పైకి. దేవుని లోకానికి అర్హుడు, దేవుని లోకానికి కాబోయే రాజు, భూలోకంలో చనిపోయినంత వరకు రాజుగా ఏలికైన వాడు. మీరు ఏర్పరచబడిన వారు, మీరు రాజులైన యాజక సమూహం, మీరు నా సొత్తు, నా ఆస్తి, నా బంగారం, నా వెండి కొండ. ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని బుజ్జగించి మాట్లాడే ముద్దు మాటలు అవి. అదే మాట నీ కన్న తండ్రి నోట. మీరు వెలిగింపబడి
అంటున్నాడు. వెలిగింపబడ్డారు. ఎలా వెలిగింపబడ్డారు? వాక్యం విన్నారు, మారు మనసు పొందారు, నీళ్లలోనికి దిగారు, పునర్జన్మ బాప్తిసం పొందారు, నీళ్లలో నుండి బయటికి వస్తున్న వెంటనే ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురము వలే, ఏదో ఒక ఆకారం, పావుది పావుర ఆకారం వలే, దేవుని ఆత్మ పావురము వలే క్రీస్తు మీదకి రావటం చూశాడు. ఇదిగో అలా వస్తున్న ఆత్మ, ఆ ఆత్మ వస్తున్నప్పుడు తిరగబడిన ఆకాశం నుండి ఒక శబ్దం, నీళ్లలో నుండి బయటకు వస్తున్నప్పుడు, పునర్జన్మ తీసుకున్నప్పుడు, పరలోకపు తండ్రిని తండ్రిగా స్వీకరించినప్పుడు, నేను దుష్ట సంతానము అవధ్యకుడు జనకుడైన సాతాన బిడ్డను కాదని దానిని విడిచిపెట్టి కన్న తండ్రి దగ్గర వాడు బయటకు వస్తున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు ఆహ్వానం పలుకుతున్నాడు. ఆకాశము తెరవబడింది. పరిశుద్ధాత్మదేవుడు పౌరాకారంతో వచ్చాడు. కానీ ఒక శబ్దం వినబడుతుంది పైనుంచి, దేవుడు మాట్లాడుతున్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయనందు నేను ప్రియమైన దేవుని పిల్లలారా, బాప్తిసం పొందిన మీరు నీళ్లలోనికి బయటికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడని మాటిచ్చాడు. పరిశుద్ధాత్మ పావురాకారంతో యేసుక్రీస్తు మీదకి వచ్చింది. పావురము వలే, అది వలే, ఒక స్వరం వినపడుతుంది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందపడుతున్నాను అమ్మయ్యా, నా కొడుకు అయిపోయాడు, నా కొడుకు అయిపోయాడు, నాకు కొడుకు అయిపోయాడు, నాకు సొత్తు అయిపోయాడు, నా గారాల పట్టి అయిపోయాడు, నా ముద్దులు కొడుకు అయిపోయాడు, నా ముద్దులు పిల్లగా మారిపోయాడు. ఏర్పరచబడిన వంశము, దేవుని వంశము, ఆత్మ చక్రవర్తుల వంశము, నా సొత్తు, నా ఆస్తి పరలోకం కొద్దా ఆయనకి? పరలోకం ఎందుకయ్యా? నాలో నుంచి వచ్చిన నా పిల్లలు నా దగ్గరికి వచ్చేస్తున్నారు. కొడుకు వచ్చినంత వరకు ఎదురు చూశాడు. అక్కడ ఏదో ఒక ఆకారం కదులుకుంటూ దూరంలో కనపడుతుంది. కనపడుతున్నాడు నా కొడుకు వస్తాడని లూకాసు వార్తలో. పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు కొడుకు అని తెలిసిపోయింది. వచ్చినవాడు నా కొడుకు వచ్చేస్తున్నాడు, మారు మనసు పొంది వచ్చేస్తున్నాడు. పాపాలకు లోనైపోయాడు, పాప పంకిలమైన తన బ్రతుకును లోకంతో పంచుకున్నాడు, లోకంలో ఇష్టం వచ్చినట్టుగా తిరిగాడు, సర్వనాశనానికి వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా తెలుసుకున్నాడు నా కొడుకు నన్ను, నా తంటూ నాకంటూ ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి దగ్గరికి నేను వెళితే నాకు లోటు ఉండదని తెలుసుకుని వస్తున్నాడు. అతవాడు ఇంకా దూరంగా లోకాసు వార్త 16వ అధ్యాయము లోకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనము వారు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి కరిగిపోయింది. ఆ మాసిన బడ్డలు, ఆ పాప పంకిలమైన ఆ దేహం పాపాలతో నిండిపోయి పాపాలలో మగ్గిపోయినటువంటి నా కొడుకు మరలా ఈ నీళ్లలోనికి వెళ్ళి నా దగ్గరికి వస్తున్నాడు. మనం తప్పిపోయాం, బాప్తిసం పొందకుండా వెళ్ళిపోయాం, సాతానుతో లోకాన్ని అనుభవించాం, తర్వాత వాక్యం విన్నాం, తర్వాత మనసు మార్చుకున్నాం, తర్వాత పిలుపుకు లోపడ్డాం, తర్వాత నీళ్లలోకి వచ్చాం. నీళ్ళలో నుంచి బయటికి రాగానే తప్పిపోయిన కుమారుడు వలె నీ కన్న తండ్రి నీ వైపు చూస్తున్నాడు. అతడు దూరముగా ఉండగా వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. సంబరం, కొడుకు వచ్చాడని ఆనందం. ఏమర్రా అంత సంబరపడిపోయిన మీ కన్న తండ్రి ఆశలు? ఆయనకి కన్నీళ్ళు
నిన్ను చూసి దుఃఖముతో సంతోషముతో కన్నీళ్లు వచ్చేటట్టు చేయగలరా? ఎప్పుడు ఆయన ఏడ్చుకుంటూ ఉండాలని ప్రయత్నం చేస్తున్నారా? నూనెలలో నుంచి రాగానే చూస్తున్నాడు. బాప్తిసం పొందిన ప్రియులారా, బాప్తిసం తీసుకున్న దేవుని పిల్లలారా, మీరు మరలా వెళ్ళిపోయారా? అటు దాన్ని చాలా ఈజీగా తీసుకున్నారా? పెళ్ళికి తీసుకున్నారా? మతమని తీసుకున్నారా? మత మార్పిడిని తీసుకున్నారా? వద్దు. అవసరాల కోసం తీసుకున్నారా? వద్దు. తప్పిపోయిన కుమారుల్లా తిరిగి వచ్చిన వాడిగా మనము నీళ్లలో నుంచి బయటికి రాగానే ఇతను నా ప్రియకుమారుడు, ఇతను ఎందు నేను ఆనందిస్తున్నాను, ఇదిగో నా కొడుకు వచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఇంటికి తీసుకెళ్తున్నాడు, చూడండి ఏం చేస్తున్నాడు. తన తండ్రి తన దాసులను పిలిచి ప్రశస్త వస్త్రములను తీసుకొచ్చి త్వరగా నా కొడుకు కట్టండి, మీ చేతికి ఉంగరం పెట్టండి, పాదాలకు చెప్పులు అరిగిపోయి చెప్పులు కూడా లేవు, చెప్పులు పెట్టండి, కొవ్వుని దూడను తెచ్చి వధించండి, మనము తిని సంతోషిద్దాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, మరలా బ్రతికాడు, చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయాడు, మరలా నా దగ్గరికి వచ్చేసాడు తండ్రిని తెలుసుకొని. ఆహా, ఎంత గొప్ప వార్తలు చెబుతున్నాడు పని వాళ్ళకి, తన ఇంటి వారికి ఎంత గొప్ప కొడుకు రాగానే ఎంత గొప్ప వార్త. బాప్తిసం తీసుకున్న దేవుని పిల్లలరా, మీరు నిజంగా ఆయన్ని సంతోషంలో ఉంచాలనుకుంటున్నారా? కన్నీటితో ఆయన్ని అలాగే నాశనం చేయాలనుకున్నారా? ఆయన ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలా? ప్రతిదినము కోపపడుతూనే ఉండాలా? ఆయనకంటూ సంతోషం లేదా తన పిల్లల వలన? ఆయనకంటూ సంతోషము అనేది రావాలంటే తన పిల్లలే ఇవ్వాలి, పరలోకం కాదు, భూలోకంలో ఉన్న మండలు మాణిక్యాలు కాదు, ముల్లోకాల్లో ఉన్న సర్వాధికారాలు కాదు, తాను కన్న పిల్లలు తన దగ్గరకు రావాలి అని ఎదురు చూస్తున్న మన కన్న తండ్రి. బాప్తిసం తీసుకున్నారు వీరంతా, తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తున్నారా? తండ్రి కొరకు బ్రతుకుతున్నారా? నా పిల్లల ప్రిన్సిపాల్స్ని పెంచాలని ఎన్నో కలలు కన్నాను, ఎన్నో ప్లాన్స్ వేశాను, అన్నీ ఫ్లాప్ అయిపోయాయి, అయినా నేను నిద్రపోవటం లేదు, ఏదో ఒకటి చేయాలి, ఇది కాకపోతే మరొకటి చేయాలి, ఇది కాకపోతే మరొకటి చేయాలి, ఇది కాకపోతే మరొకటి చేయాలి, నా పిల్లల ఆకలి బాధలు తీర్చాలి, నేను నా పిల్లల కష్టాలు నేను చూడాలి, నా కష్టం నా పిల్లలు వండుకు తింటుంటే నేను సంబరపడిపోవాలి. ఎంతమంది దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి తమ జీవితాలని అంకితం చేస్తున్నారు చెప్పండి. దేవుని కోసం సుమారు 15 లక్షలు పంచిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చిందండి, దురాశ అది, ప్రతి నెల నాకు ఒక 15 లక్షలు వస్తే ప్రతి నెల 3 పూట్ల నా పిల్లలకు అన్నం పెట్టేవాడిని అని. నీళ్ళలో నుండి వచ్చిన వాళ్ళు మీరంతా, ఆకాశం తిరుగుబడి ఆహ్వానాన్ని పొందిన వారు మీరంతా, పరిశుద్ధాత్మ మీరు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుతురు, మీరంతా గొప్ప ప్రభువులు. అదే స్థితి కంటిన్యూ చేస్తున్నారా? ఏమైనా శరీర సంబంధమైన కామోద్రేకాలకు, పాప సంబంధమైన పాప భూయిష్టమైన సంగతులకు భూమి మీద లీనమైపోయి బ్రతుకుతున్నారా? వద్దు. మీ తండ్రిని చూసి బయటకు రండి, మీ తండ్రిని చూసి ఆయన సొత్తుగా ఉండండి. నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. గాడ్ బ్లెస్ యూ.